వెంకటపాలెం రైతులు వినూత్న నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని న్యాయ దేవత పట్టం ముందు మోకాళ్లపై కూర్చుని న్యాయం చేయాలి అని వేడుకున్నారు. ప్రభుత్వం మోసం చేసినా న్యాయ దేవత న్యాయం చేస్తుందని, మేమంతా బతుకుతున్నాము అని ఆవేదనకు చెందారు. ఇప్పటి వరకు ప్రముఖులకు అమరావతి గురించి రాసిన లేఖలను న్యాయ దేవత ముందుంచారు. వెంకటపాలెం రైతుల దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాజధాని రైతుల ఉద్యమం కొనసాగుతుంది. కృష్ణాయపాలెంలో ఎవరైతే దళిత రైతులు అరెస్టు కాబడ్డారో ఆ అరెస్టుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో ఇంకా శాంతియుతంగానే రాజధాని గ్రామాల రైతులు నిరసనలు కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వెంకటపాలెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రాజధాని కోసం అమరావతి రాజధానిగా ఉంచాలని ఏకైక డిమాండ్తో రాజధాని రైతులు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. వాళ్ళ న్యాయ దేవతకు కూడా ఇప్పటి వరకు రాష్ట్రపతికి కానివచ్చు, ఎవరెవరికైతే వినతి పత్రాలు అందజేశారో ఇవాళ ఆ వినతి పత్రాలన్నీ కూడా న్యాయ దేవత దగ్గర పెట్టి న్యాయదేవతే మమ్మల్ని కాపాడాలంటూ కూడా వెంకటపాలెం రైతులు వేడుకుంటున్న పరిస్థితి. మనతో పాటు వెంకటపాలెం రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఒక పక్క 326 రోజులుగా ఉద్యమం, మరో పక్క కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దురదృష్టం ఏంటంటే అండి, మేము 326 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉంటే ఈ రోజు కూడా గవర్నమెంట్ మాతోటి చర్చలు జరపాలనే ఆలోచన కానీ, లేకపోతే అసలు మా ఉద్యమం అసలు జరుగుతుంది జరగట్లేదని కనుక్కునే పనిలో కూడా ఇంతవరకు ఆసక్తి కనపరచట్లేదు. అయితే ఆసక్తి కనపరచబోక మా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి దళితులపైన ఎస్సీ ఎస్టీ దళితులపైన ఎస్సీ ఎస్టీ కేసును పెట్టిన దౌర్భాగ్యం గవర్నమెంట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అట్లాంటి గవర్నమెంట్ని ఇంతవరకు మేము ఎవరెవరికి వినతి పత్రాలు సమర్పించాము వాళ్ళు ఎవరో పట్టించుకోవట్లేదు. రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ వినతి పత్రాలు సమర్పించాం, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం న్యాయ దేవత అయినా సరే మా సమస్యలను పట్టించుకొని మా యొక్క న్యాయమైన కోరికని, ఆ రోజు ఏదైతే మా దగ్గర భూములు తీసుకున్నారో సిఆర్డీఏ వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి మా దగ్గర భూములు తీసుకున్నారో ఆ కోరికలనే నెరవేర్చమంటున్నాం. ఎవరి సొమ్ము తీసుకొచ్చి మాకు పెట్టమంటలేదు. ఎందుకంటే మేము ఇవాళ కోరుకునేది ఏంటంటే, అది ఏదో సామి చెప్పినట్టుగా ఎద్దు ఏడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడా బాగుపడట్లేదు. అట్లాగే అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మా న్యాయమైన కోరికలు తీర్చే విధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేతులకి మొక్కుంటూ అడుగుతా ఉన్నాం. జై అమరావతి. రైతులంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. మా న్యాయమైన హక్కులే మేము అడుగుతున్నాం, అందరూ కలిసి రావాలని కోరుకుంటున్న పరిస్థితి. మహిళా రైతులంతా కూడా కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్న పరిస్థితి. చెప్పండి, ఎందుకు ఇవాళ కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన? జై అమరావతి, జై జై అమరావతి. 326 రోజుల నుంచి చేస్తున్నా కానీ కనీసం ఈ ప్రభుత్వాన్ని పట్టించుకున్న రోజులు లేదండి. అందుకని ఇప్పుడు మేము ఎవరిని నమ్మదలుచుకోలేదండి. ఇంకా మేము ఏ ప్రభుత్వాన్ని నమ్మము, ఎవరిని, రాజకీయ నాయకులని ఎవరిని నమ్మకుండా మేము ఒకళ్ళనే నమ్ముతున్నాం, న్యాయదేవతనే నమ్ముతున్నామండి. అందుకని చెప్పి ఈరోజు న్యాయదేవతకి మేము అన్ని వినతి పత్రాలు మేము న్యాయదేవతకి సమర్పించుకున్నాము. న్యాయదేవతను మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. న్యాయదేవత అయినా మాకు న్యాయం చేసిద్ది అనుకుంటున్నామండి. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం, మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత కఠిన పూర్వంగా ఉందో అర్థం కావట్లేదండి. ఆయనకి ఎందుకు మా మీద ఇంత ఖర్చు అర్థం కావట్లేదు. మేము ఏ తప్పు చేసామండి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదంటే మేము అందరం ముందుకొచ్చి పొలం అన్ని వేల ఎకరాలు త్యాగం చేసినందుక మా మీద ఇంత ఖర్చు ఆయనకి? మేము ఆయన ఒకటే అడుగుతున్నాం, మూడు రాజధానులు కాదు, ముందు ఇక్కడ నుంచి పరిపాలన అనేది మొదలు పెట్టు, పరిపాలన ఇక్కడ మొదలు పెట్టుకుని వెళ్ళి మొత్తం పరిపాలన చేయి, మొత్తం అభివృద్ధి చేయమని అడుగుతున్నాం. అంతేగాని అమరావతి ఒకటే అభివృద్ధి చేయమని మేము ఇప్పటికి కూడా కోరుకోవట్లేదు. మేము ఆ రోజు కూడా పొలాలు ఇచ్చింది, మాకు ఉద్యోగాలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుండేది, 29 గ్రామాల వరకే అన్ని పరిమితం అవుతాయి అంటే మేము ఇవ్వలేదు. అందరికి 5 కోట్ల ఆంధ్రులకి రాజధానిగా ఉండిద్ది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, నడి ఒడ్డున ఉండిద్ది, అంతా ఆంధ్ర రాష్ట్రానికి నడి మధ్యలో ఉండిద్ది కాబట్టి మేము ఆ రోజు ముందుకొచ్చి పొలాలు ఇచ్చాం. ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి కానీ కొనసాగించాలి. జై అమరావతి, జై జయ. మొత్తానికి వెంకటపాలెం రైతులంతా కూడా కళ్ళకు గంతలు కట్టుకుని న్యాయ దేవత ముందు ఇప్పటి వరకు ఎవరెవరి ప్రముఖులకైతే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వినతి పత్రాలు ఇచ్చారో అవన్నీ కూడా ఇవాళ న్యాయ దేవత ముందు పెట్టి వేడుకుంటున్న పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వం మోసం చేసింది, కానీ న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుంది అనే ధీమానే వెంకటపాలెం రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవాళ రాజధాని 29 గ్రామాల్లో కూడా శాంతియుతంగా కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసనలు రాజధాని గ్రామాల రైతులు కొనసాగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో రాకేష్, టీవీ5, వెంకటపాలెం నుంచి.